వలన వచ్చు ఫలితము ముసిని పండంత చేదు. నా చిన్నతనంలో వినుకొండలో ఒక సంఘటన జరిగింది. నా చిన్నతనంలో జరిగినటువంటి సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఎమ్మెల్యే గారి కొడుకు, డిఎస్పి గారి కొడుకు, ఊళ్ళో మంచి వ్యాపారవేత్త కొడుకు, ఈ ముగ్గురు స్నేహితులు అన్నమాట. ఆ వినుకొండ పట్టణంలో వాళ్ళకు ఆ రోజు ఎదురులేదు, ఏది చేసినా చెల్లిపోద్ది అనమాట. తాగాలంటే తాగుతారు, తినాలనుకుంటే తింటారు, తిరుగుతారంటే తిరుగుతారు. ఇక వాళ్ళు ఇష్టం, వాళ్ళని పట్టుకోవటానికి అసలు అడ్డు ఆపు లేదు. ఎవడన్నా కొట్టినా కూడా కేసు పెట్టేవాడు లేడు, ఎవడన్నా చంపినా కూడా కేసు పెట్టేవాడు లేడు, అంత విర్రవీగి తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఫుల్గా తాగి అర్ధరాత్రి 12 ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే రోడ్డు మీద ఒక ఆడామె పోతూ ఉంది. ఆ టైంలో ఆమెను పట్టుకొని బలవంతంగా తీసుకొని ఒక లాడ్జికి వెళ్ళిపోయారు. లాడ్జికి వెళ్ళిపోయి ఆమె చిత్రహింస చేసి విపరీతంగా ఆమెను కొట్టి అనుభవించి చంపేశారు ఆమెని లాడ్జిలో. చంపేసి లాడ్జిలోనే వదిలేసి ఇంటికి వచ్చేశారు. మరుసటి రోజు పేపర్లో న్యూస్ వచ్చింది. ఏంటో న్యూస్ అంటే, ఫలానా ఊరిలో ఫలానా లాడ్జిలో ఒక స్త్రీ భయంకరంగా చెరచబడి చంపబడింది. అయితే చంపిన వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఆ న్యూస్ చదివారు ఆ ముగ్గురు, విపరీతంగా నవ్వుకుంటా ఉన్నారు. అరే చూశారా, ఈ పట్టణంలో ఈ పని చేసింది ఎవరు అందరికీ తెలుసు, కానీ నోరెత్తి మాట్లాడటానికి కూడా ఎవరికి ధైర్యం లేదు అని విర్రవీగిపోతూ ఉన్నారు, ఇష్టానుసారంగా నవ్వుకుంటా ఉన్నారు. అయితే 2 రోజుల తర్వాత మళ్ళా పేపర్లో మరొక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, ఫలానా తారీఖున ఫలానా ఊర్లో ఫలానా లాడ్జిలో చెరచబడి చంపబడినటువంటి అమ్మాయికి పోస్టు మార్టం జరిగింది. ఆ పోస్టు మార్టంలో తేలినటువంటి భయంకరమైనటువంటి నిజం ఏంటంటే, ఆమెకి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఏముంది? ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఆ న్యూస్ కూడా చదివారు వాళ్ళు. వాళ్ళకుంటే ఎవరికి వచ్చిద్దమ్మా? ఆమెకుంటే ఎవరికి వచ్చింది ఎయిడ్స్ వ్యాధి? మానవ కోర్టుల్లో తప్పించుకోవచ్చు, కానీ దేవుడి కోర్టులో ఎవడు కూడా తప్పించుకోలేడు. బ్రతికినంత కాలం కుమిలి 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 తెచ్చారు వాళ్ళు. పాపం ఎంత చేదండి? పాపం ఎంత చేదు? ముసిని పండంత చేదు. వాడుకున్న డబ్బు వాడిని కాపాడలేకపోయింది, వాళ్ళకున్న పలుకుబడి వాడిని రక్షించలేకపోయింది, వాడుకున్నటువంటి అహంకారం వాడిని రక్షించలేకపోయింది, వాడుకున్న గర్వం వాడిని రక్షించలేకపోయింది. పాపం వలన వచ్చే జీతము ఏంటి చెప్పండి? మరణం. సలోమోను అది అనుభవించిన వాడే ఆ మాట రాశారు.